మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కను సుగంధి పాలు లేదా పాల సుగంధి అని అంటారు. దీని వేరును సుగంధి పాల వేరు అంటారు. ఈ వేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈ మొక్కను పూర్వం నుండి కొన్ని వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. ఈ మొక్క వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం ఉందని గ్రహించి ఆనాటి మహారుషులు ఈ సుగంధి పాల మొక్కను మానవాళికి పరిచయం చేశారు. పూర్వం మన పెద్దలు ఈ మొక్కను ఔషధంగా విరివిగా వాడేవారు. సుగంధి పాల మొక్క అపోసైనేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం హెమీడెస్మస్ ఇండికస్ అంటారు. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కనిపించే బహువార్షిక తీగ మొక్క. ఈ మొక్క సుమారుగా 6 మీటర్ల వరకు పెరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో విరివిగా కనిపిస్తుంది. పంట పొలాల్లో కూడా కనిపిస్తుంది. చరకుడు సుశ్రుతుడు తమ ఆయుర్వేద గ్రంథాల్లో ఈ మొక్క గురించి చాలా గొప్పగా చెప్పారు. సుగంధి పాల మొక్క వేరును వాసన చూస్తే కమ్మని వాసన వస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. సుగంధి పాల మొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో మరిగిస్తే ఎర్రని కషాయం తయారవుతుంది. ఈ కషాయం మంచి సువాసన కలిగి ఉంటుంది మరియు బలవర్ధకమైన టానిక్లా పనిచేస్తుంది. వేసవిలో శీతల పానీయంగా ఈ ఎర్రని కషాయం మంచి ప్రాచుర్యంలో ఉంది. సుగంధి పాల వేర్ల కషాయం తాగటం వల్ల మన శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది. ఎవరైతే అధిక వేడి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధాన్ని తాగితే శరీరంలో వేడిని బయటకు పంపి శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో వేడి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఇలా తాగటం వల్ల శరీరంలోని వేడి తగ్గటంతో పాటు అనేక వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేని పానీయం ఈ సుగంధి పాల వేర్ల కషాయం. అంతేకాదు, ఎవరైతే ఆకలి మందగించి అన్నం వైపు చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుందో అలాంటి వారు ఈ సుగంధి పాల వేర్ల కషాయం తాగితే ఆకలిని పెంచుతుంది, వారిని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఈ కషాయం జ్వరాన్ని తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయం తాగటం చాలా మంచిది. పూర్వం రైతులు ఎండలో పనిచేసి శరీరం వేడిగా అనిపిస్తే ఈ సుగంధి పాల వేర్ల కషాయం తాగి వారు ఒంట్లో వేడిని సులభంగా తగ్గించుకునేవారు. అంతేకాదు, ఈ మొక్క ఎక్కడ కనిపిస్తే దాని వేరును నోట్లో పెట్టుకుని నమిలి రసం మింగేవారు. అంతటి గొప్ప మొక్క ఈ సుగంధి పాల మొక్క. ఈ కమ్మని కషాయం కీళ్లనొప్పులను కూడా తగ్గిస్తుంది. మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ వ్యాధుల్ని నయం చేస్తుంది. రక్త ప్రవాహంలో ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగించి రక్త ప్రవాహ వేగాన్ని పెంచి గుండెకు మేలు చేస్తుంది. ఈ కషాయం మూత్రాన్ని సాఫీగా జారీ అయ్యేలా చేస్తుంది. ఈ కషాయం తాగటం వల్ల మన శరీరం లోపల వ్యర్థాలను బయటకు పంపి మన శరీరాన్ని క్లీన్ చేస్తుంది. ఎవరైతే రక్తలేమి అంటే ఎనీమియాతో బాధపడుతున్నారో అలాంటి వారు సుగంధి పాల వేర్ల కషాయం తాగితే రక్త వృద్ధిని పెంచి రక్తలేమిని దూరం చేస్తుంది. చర్మ కాంతిని అందాన్ని పెంచుతుంది. ఈ కషాయం మెదడుకి మంచి ఆహారం అని చెప్పవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చదువుకునే పిల్లలు ఈ కషాయం తాగితే వారి జ్ఞాపక శక్తిని పెంచి చదువుల్లో ముందుండేలా చేస్తుంది. ఎవరైతే పిల్లలు వయసుకు తగ్గట్టుగా మాట్లాడలేక నత్తిగా వస్తుంటే ఈ కషాయం తాగటం వల్ల మాటలు బాగా వచ్చేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మానసిక సమస్యలతో బాధపడేవారు మరియు తరచూ ఒత్తిడికి గురి అయ్యేవారు ఈ కషాయం తాగటం వల్ల వారిని ఉల్లాసంగా చేస్తుంది. సుగంధి పాల వేరు కషాయం షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేసి వారికి మేలు చేస్తుంది. ఈ రోజుల్లో వీరేకణాల లోపం అందరినీ కలవరపెడుతుంది. సుగంధి పాల వేర్ల కషాయం తాగటం వల్ల వీరేకణాల సంఖ్యను పెంచి వీర్యవృద్ధిని పెంచుతుంది. సుగంధి పాల వేరును నూరి దానిని పుండ్లకి కడితే పుండ్లు త్వరగా మానిపోతాయి. పిప్పిపన్నుకు సుగంధి పాల ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటి ఆకులను నూరి ముద్దగా చేసి పిప్పిపన్నుపై పెడితే నొప్పి తగ్గి కదిలిన దంతాలు గట్టిపడతాయి. సుగంధి పాల వేరును ముద్దగా నూరి దానిని తామర వంటి చర్మరోగాలపై పైపోతగా పూస్తే తగ్గిపోతాయి. కీళ్లనొప్పులు ఉన్నప్పుడు సుగంధి పాల వేరును పేస్ట్లా చేసి కీళ్లకు పైపోతగా అప్లై చేస్తుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. కడుపులో నొప్పికి ఈ వేర్లను సేకరించి ఎండించి పొడుము చేసుకుని భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కడుపు నొప్పి వచ్చినప్పుడు 2 గ్రాముల మోతాదుగా తింటే చాలు.
నొప్పి వెంటనే పోతుంది. బాలింతల చనుబాలు వృద్ధి అవ్వాలంటే ఈ పొడుమును బాలింతలు 3 గ్రాముల మోతాదుగా రోజుకు 2 సార్లు తింటుంటే చనుబాలు వృద్ధి అవుతాయి. ఆ పాలు చాలా క్వాలిటీగా వస్తాయి. ఈ పాలు పిల్లల ఎదుగుదలకు చాలా సహాయం చేస్తాయి. జుట్టు రాలిపోవటం ఆగి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే సుగంధి పాల వేర్ల పొడిని గ్లాస్ నీటిలో 2 గ్రాముల పొడిని వేసుకుని రోజు 2 సార్లు తాగుతుంటే జుట్టు పొడవుగా పెరుగుతుంది. పూర్వం ఈ మొక్కను పాముకాటు, తేలుకాటు, విషం విరుగుడికి ఔషధంగా ఉపయోగించేవారు. సుగంధి పాల వేర్ల పొడి ఆయుర్వేద షాపుల్లో కూడా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.